ఈరోజు రామోజీరావు గారి బర్త్డే అంటే ఎనభై ఆరు సంవత్సరాల నుండి ఆయన ఎనభై ఏడవ ఏటలోకి అడుగు పెడుతున్నారు కట్ చేస్తే నిన్న ఒక వార్త రామోజీరావు గారి ఒక ఆఫీస్ అయినటువంటి ఈ యొక్క మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రధాన పదిహేడు కార్యాలయాల్లో నిన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాణిజ్య విభాగం అదేవిధంగా కొన్ని అధికారులు కొంతమంది బయటకు వచ్చి నిన్న దాడులు చేయడం జరిగింది సో వాళ్ళు ఇప్పటిదాకా ఏం సీజ్ చేయలేదు అంటే ఎలా చూడాలి మనం ఓ పక్క నుంచి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ప్రజలందరి దృష్టి మరలించే విధంగా ఇతను ఏదో తప్పు చేశాడు అనే విధంగా ప్రజల్లోకి ఒక అభిప్రాయాన్ని నెట్టే విధంగా ఈరోజు ఈ ఈయన కార్యాలయాల మీద దాళ్ళు అనేవి జరుగుతున్నాయని చెప్పి కొందరు వాపోతున్నారు సో మీ అభిప్రాయం ఏంటి రామోజీరావు గారి ఈరోజు ఏదైతే మార్గదర్శనం మీద ప్రభుత్వం నిర్వహించిన దాళ్లు అదేవిధంగా ఆయన ఎనభై ఏడులో అడుగుపెట్టిన ఈ యొక్క బర్త్డే సందర్భంగా మీరు ఏ రకంగా చూస్తున్నారు మొట్టమొదటిగా కొన్ని వేల మందికి ఉభయ రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఉపాధి కల్పిస్తూ ఉన్న ఎంతోమందికి జీవనాధారం కల్పించిన ప్రభుత్వాలకి వందల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించే ఒక స్ఫూర్తిదాయకమైన జీవనం గడిపిన నిత్య పోరాట యోధుడు చెరుకూరు రామోజీరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక కృష్ణా జిల్లాలో ఒక గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు గారు ఇంతింతై ఒకటింతై అన్నట్టుగా పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో విశాఖపట్నంలో ఈనాడు అనే ఒక వార్తాపత్రికను ప్రారంభించడం అది ఈరోజు ప్రాంతీయ వార్తాపత్రికల్లో ప్రాంతీయ భాషల్లో వెలువడే వార్తాపత్రికల్లో మలయాళ మనోరమ తర్వాత అంతటి స్థాయి పాపులారిటీ ఉన్న అంతటి స్థాయి సర్కులేషన్ ఉన్న పత్రికగా ఎదగటం రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక ఎడిషను అక్కడ స్థానికంగా ప్రింట్ అవటం అదేవిధంగా ముంబయి ఢిల్లీ చెన్నై ఇట్లాంటి మెట్రోపాలిటన్స్ అన్నింటిలో కూడా అక్కడ కూడా ఎడిషన్స్ రావటం అక్కడ ఉండే తెలుగు వారికి కూడా పత్రిక అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయటం అదేవిధంగా వివిధ రంగాల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరిట కానీ ప్రియా పచ్చళ్ళ పేరిటి కానీ తర్వాత ఉష రామోజీ ఫిలిం సిటీ పేరిట కానీ వివిధ రంగాల్లో ఆయన కల్పించిన ఉపాధి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వ్యవస్థలు వాటి ద్వారా ఆయా ప్రభుత్వాలకు కూడా అండదండలుగా ఉన్న తీరు వీటిని అన్నింటినీ చూసినప్పుడు ఒక సమాంతర వ్యవస్థని ఆయన నిర్వహిస్తున్నారనేది వాస్తవం అంటే ఒక ప్రభుత్వం కల్పించలేనంత ఉపాధి ఒక వ్యక్తి ద్వారా ఏర్పాటైంది భాష కూడా ఈరోజు దాంతో ఏంటంటే వాళ్ళ దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వెలువడుతున్న ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కానీ పత్రికా రంగంలో కానీ తర్వాత మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది వివిధ దాడులకు గురయ్యి ఆటుపోట్లను తట్టుకొని ప్రజల్లో క్రెడిబిలిటీ నిలబెట్టుకొని సుదీర్ఘకాలంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తా ఉన్న మార్గదర్శి చిట్ ఫండు ఇవాళ రామోజీరావు గారి కార్యనిర్వహణ దక్షతకి ఆయనకి ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీకి గుడ్ విల్కి పరాకాష్ఠగా నిలుస్తాయి కాబట్టి ఏంటంటే ఒక ప్రభుత్వం ఎంతగా దాడులు చేయాలని చెప్పి చూసినా కూడా ఒక పత్రికాధిపతిగా నిస్సంకోచంగా ప్రభుత్వాలు ఉన్న లోపాలను ఎత్తి చూపే రామోజీరావు గారి ఆ ముక్కుటితనాన్ని జీర్ణించుకోలేని వివిధ ప్రభుత్వాలు ఆయన మీద ముప్పేట దాడులు చేసిన వాస్తవం ఆ దాడులన్నింటినీ కూడా ఎక్కడ తలవంచుకోకుండా తన ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోకుండా తన పందాన్ని కొద్దిపాటి కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రజల పక్షాన ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే విషయంలో ఏమాత్రం నిస్సంకోచంగా అదే వర్వడని కొనసాగిస్తావచ్చు రామోజీరావు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు విధాన పరిషత్ని అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ని అవమానపరిచారు అని చెప్పని ఆయన్ని సభకి తీసుకొచ్చి సభకి క్షమాపణ చెప్పాలి అది అని విధాన కౌన్సిల్ చైర్మన్ ద్వారా ఆయనకు వారంటీ ఇప్పించినా కూడా దాని విషయంలో కూడా న్యాయ పోరాటం చేసి వాళ్ళ ఆటలు సాగనివ్వని రామోజీరావు గారు తన ధీరోదాత్తతను ప్రదర్శించుకున్నారు తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న అయిన వాళ్ళకి ఆయాచిత లబ్ధి కాని వాళ్ళ మీద చూపిస్తున్న కక్ష ధోరణులు వీటిని అన్నిటినీ ఆనాడు ప్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు జలయజ్ఞం పేరిట సాగిస్తున్న దోపిడీని వివిధ రకాలుగా ఎత్తి చూపిస్తున్నారని చెప్పని హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికలు పేరిట అయిన వాళ్ళకి ఆయాచితంగా భూముల కేటాయింపు రాజకీయంగా ఉన్న వాళ్ళకి అలైన్మెంట్ మార్పులు పేరిట వాళ్ళ మీద కక్ష సాధింపు ధోరణి నిస్సంకోచంగా ఎత్తి చూపించారని చెప్పని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక కక్షపూరిత దూరంతో ఆనాడు ఆయన అన్యాయుడిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ఆనాడు రాజ్యసభ ఆనాడు రాజమండ్రి లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయనతోటి మార్గదర్శి మీద చేపించిన ఆరోపణలు మార్గదర్శి అనేది మునిగిపోబోతోంది మార్గదర్శిలో డిపాజిట్ చేసిన రెండు వేల మూడు వందల యాభై కోట్లు ప్రజలకు సంబంధించిన డిపాజిట్లను చెల్లించలేని నిస్సహాయ స్థితిలో రామోజీరావు గారు ఉన్నారు ప్రజలకి అప్పులు ఎగ్గొట్టే పరిస్థితిలో ఉన్నారు హిందూ అవిభక్త కుటుంబ కర్తగా డిపాజిట్ల సేకరణకి రిజర్వ్ బ్యాంకు నామ్స్ ప్రకారం వీలు కాదు కానీ అది చేయటం ద్వారా చాలా పెద్ద ఆర్థిక ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పని ఒక ప్రభుత్వం మొత్తం కూడా ఒక ప్రైవేటు వ్యవస్థ మీద సాగించిన పోరాటం సిఐడి డిపార్ట్మెంట్ ద్వారా అసెంబ్లీలో పెట్టి ఒక ప్రభుత్వం సాగించిన యుద్ధాన్ని మొక్క ధైర్యంతో ఢీకొని ఆ రోజున మీడియాలోకి వచ్చి ఒక్క రెండే నిమిషాలు ఆయన మాట్లాడారు ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి చివరి పైసా కూడా చెల్లించే పూచి నాది మాకు ఆస్తులు ఉన్నాయి నన్ను నమ్మి మీరు ఇటువంటి విష ప్రచారాన్ని నమ్మొద్దు నేను మీ ప్రతి పైసాకి పూచి నాది అని చెప్పని ఆయన చెప్పిన ఒక చిన్న స్టేట్మెంటు రెండు లక్షల మంది డిపాజిట్ దారుల్లో ఆయన పట్ల పూర్తి భరోసా నింపింది ఒక ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా రెండు లక్షల మంది డిపాజిట్ దారుల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ముందుకొచ్చి రామోజీరాగర్ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది మా డిపాజిట్లు మాకు దక్కవేమోనని చెప్పిన భయంలో మేము ఉన్నా అని చెప్పని ముందుకొచ్చి ఫిర్యాదు కూడా చెయ్యని తీరు చూసినప్పుడు ప్రజల్లో తరతరాలుగా దశాబ్దాల తరబడి ఆయన పెంచుకున్న గుడ్విల్కి ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి పర్యవసానంగా అది నిలుస్తుంది ఆనాడు ప్రభుత్వం ఎంత పోరుకులాడినా ఏమాత్రం ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో అదే రామోజీరావు గారు ప్రజలకు చేసిన వాగ్దానం ప్రకారం ఆయన తీసుకున్న ప్రతి రూపాయి వడ్డీతో సహా చెప్పిన ప్రకారం టైం బౌండెడ్గా వాళ్ళకి పేమెంట్ చేసి తన నిజాయితీ నిరూపణ చేసుకున్నారు అయినా కూడా అదే ఉండవల అరుణ్ కుమార్ గారు ప్రజలకు సంబంధించిన డిపాజిట్లు మునిగిపోతాయి అని చెప్పని ఆరోపణలు చేసిన ఆయన ఆ డిపాజిట్లు అనాపాయసాలతో చెల్లిపోయిన తర్వాత వాస్తవంగా అయితే వేరే ఎవరైనా కూడా ఆ పోరాటాన్ని అక్కడితో ఆపేస్తారు కానీ ఈయన రిజర్వ్ బ్యాంకు నామ్స్ని ఉల్లంఘించారు అనే ఒక సాకును పట్టుకొని మొత్తం భారతదేశం మీద ఇంతకంటే పెద్ద నేరం లేదు ఘోరం లేదు అన్నట్టుగా ఇంతకంటే వ్యవస్థల దుర్నియోగం లేదు అన్నట్టుగా ఆయన నాయకుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి పేరిట ఉన్న అక్రమాస్తుల కేసులు ఆయన మీద ఉన్న ఆరోపణలు ఆయన మీద ఫైల్ అయిన ఛార్జ్ షీట్లు వీటి గురించి ఎక్కడ కనీసం ప్రస్తావించడు అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంపీగా కొనసాగుతూ ఉండగానే వాళ్ళ ప్రభుత్వాల హయాంలోనే జరిగిన వేల కోట్ల రూపాయల ఆగ్రిగోల్డ్ కొంపుకోవడం గురించి ఈ రోజుకి కొన్ని వందల మంది ఆగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు ఆత్మహత్యలు చేసుకున్న బలవన్ మరాలకు పాల్పడాల్సిన పరిస్థితులకు దారితీసిన దాని గురించి ఎక్కడ ప్రస్తావించడు అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన చార్మినార్ బ్యాంక్ వ్యవహారం కానీ గోల్డ్ వ్యవహారం కానీ గోల్డ్ వ్యవహారం కానీ ఏ రోజు ఎక్కడా ప్రస్తావించడు కానీ ప్రజలకి చివరి అనాపాస్థాయి కూడా చెల్లింపే చెల్లింపు జరిగిపోయిన రామోజీరావు గారికి సంబంధించిన మార్గదర్శి గురించి మటుకు ఏదో చాలా పెద్ద అచీవ్మెంట్ని సాధించబోతున్నట్టుగా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉంటాడు వాస్తవ పరిస్థితి ఏంటనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఆ రోజు వీళ్ళ ప్రభుత్వానికన్నా కూడా రామోజీరావు గారికి నమ్మారు కాబట్టి ప్రజలు ఈ రోజుకి కూడా రామోజీరావు గారికి ఆ క్రెడిబిలిటీ అట్లా నిలబడి ఉంది కాబట్టి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర మొదలుపెట్టుకున్న సందర్భంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోమన కర్ణాకర్ రెడ్డి గారిని తీసుకుని వెళ్ళి నా పాదయాత్రకు ప్రచారం కల్పించండి మాకు మైతి నైతికంగా మద్దతు ఇవ్వండి అని చెప్పని ప్రాధాయపటి జయ రామోజీరావు గారిని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో వైఫల్యాలు వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు అవినీతి దాడులు దౌర్జన్యాలు ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాలు వాటి ఫలితం రా భవిష్యత్ తరాల మీద పడుతున్న ప్రతికూల రాబోతున్న ప్రతికూల ఫలితాలు ఇవన్నీ ఈనాడు పత్రిక ద్వారా ఈటీవీ ఛానల్ ద్వారా ప్రజలకి తెలియజెప్పే విధంగా ప్రజలను చేతనపరిచే విధంగా రామోజీరావు గారు ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో ఒక కక్ష పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని బీఆర్ నాయుడు గారిని కలిపి దుష్ట అని చెప్పని సంబోధిస్తా వీళ్ళకున్న నేర చరిత్ర వీళ్ళకున్న తరతరాలుగా ఉన్న అరాచకాలు అక్రమాలకు సంబంధించిన చరిత్రల కన్నా కూడా వీళ్ళది ఏదో చాలా పెద్ద దుష్ట చతుష్ చతుష్టయం వీళ్ళ చరిత్ర అంతా కూడా నేరమయం అయిపోయింది వీళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయానికి గురవుతుంది అన్నట్టుగా నిత్యం ప్రజలలో చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంటాం అది దానికి కొనసాగింపుగానే ఆ రోజు వాళ్ళ నాన్నగారు ప్రయత్నం చేసి విఫలమైన మళ్ళీ ఇంకొక ప్రయోగాన్ని అదే ప్రయోగాన్ని మళ్ళొకసారి ఈరోజు ఆయన ప్రభుత్వ హయాంలో మళ్ళీ నిన్న పదిహేడు మార్గదర్శి బ్రాంచుల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను కమర్షియల్ ట్యాక్సెస్ రెవెన్యూ వాళ్ళని అధికారంలో పంపించి తనిఖీలు చేశారు ఏం సాధించారు మీరు ఆ తనిఖీలు చేసి అక్కడ ఏ లోటుపాట్లు పట్టుకున్నారు అక్కడ ఒక పూర్తి ట్రాన్స్పరెంట్గా జరుగుతే మార్గదర్శి చిట్ పని పట్ల దశాబ్దాల తరబడి ఇవాళ ప్రజలకి నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ దాటి పక్క రాష్ట్రాల్లో కూడా మార్గదర్శి బ్రాంచెస్ విస్తరిస్తా ఏటికేడు ఆ బ్రాంచ్ల సంఖ్య పెరుగుతూ ఉంది ఖాతాదారుల సంఖ్య పెరుగుతూ ఉంది బిజినెస్ వాల్యూమ్ పెరుగుతూ ఉంది అటువంటి దగ్గర ఈరోజు మీరు ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగించడం కోసం అక్కడేదో నేరాల గోరలు జ జరిగిపోతున్నట్టుగా ఈ మధ్యకాలంలో ఈనాడులో పుంకాను పుంకాలుగా మీ ప్రభుత్వం పట్ల ఏలెత్తి చూపుతా ఉన్నా విశాఖపట్నం దస్పల్లా భూముల కేటాయింపులు కానీ విజయసాయిరెడ్డి గారి అల్లుడికి సా కూతురుకి సంబంధించిన భూములు కొనుగోలు విషయం కానీ మీ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న ప్రతి ఉల్లంఘనని ఎత్తు చూపుతున్న దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రజల్లో కోల్పోతున్న మీ క్రెడిబిలిటీని కాపాడుకోవడం కోసం రామోజీరావు గారికి మార్గదర్శి కూడా మీతో పాటు సమానంగా మరకంటించే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజలు అర్థం చేసుకోలేని అమాయకులు కాదు ఆ రోజు రోజు మీ నాన్నగారు ఈరోజు మీరు మీ ఇంటర్నల్గా మీకు ఉండే ఉద్దేశం ఏంటి ఎంతటి అసూయభావం రామోజీరావు గారి మీద మీకు ఉంటుంది అనేది అర్థం చేసుకోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు వాస్తవ రూపంగా దశాబ్దాల తరబడి ఎవరి చరిత్ర ఏంటి ఎవరు ఏ విధంగా ఎదిగారు ఎవరు ఏ విధంగా ప్రభుత్వాలకి సహకరిస్తూ వస్తున్నారు ఎవరు ఎంత ఉపాధి కల్పించారు సమాజానికి ఎంత కంట్రిబ్యూట్ చేశారనేది ఒకసారి ఆలోచించుకుంటే కరోనా సందర్భంలో కూడా మీకు పది కోట్ల రూపాయలు రామోజీరావు గారు విరాళం ఇవ్వటం జరిగింది ఎప్పుడు ప్రకృతి వైపు ప్రవేశాలు సంభవించినా కూడా వారి సంస్థలు ముందుకు వచ్చి కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వడం ద్వారా అక్కడ సమాజానికి ఎంతో కొంత మేలు చేసినది ప్రజల మొత్తం కూడా గుర్తుంచుకుంటారు కాబట్టి ఇక్కడ ఒకసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న పుట్టెడు అవినీతి కేసులు ఆయన మీద ఉన్న లక్ష కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన ఆరోపణలని కప్పిపెట్టుకోవడం కోసం ఎన్నికలకు ముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో కూడా ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పని ఒక పుస్తకం పబ్లిష్ చేసి ఆధార రహితమైన ఆరోపణలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మాత్రం నిగ్గుదేల్చారు ఎంతమాత్రం ఆరోపణ ఆరోపణ ప్రూవ్ చేయగలిగారు అనేది చూసుకున్నప్పుడు నూటికి నూరు పాళ్ళు ఎన్నికలకు ముందు ప్రజల్లో మనోభావాలు దెబ్బతీయటం కోసం చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక వ్యతిరేకత పెరగడం కోసం మీ పట్ల అనుకూలత పెరగడం కోసం మీకున్న మీడియా సంస్థలను అడ్డుపెట్టుకొని మీరు నూటికి నూరు పాళ్ళు అవాస్తవాలు ప్రచారం చేశారు అసత్య ఆరోపణలు చేశారు వాస్తవ దూరమైన ప్ర ప్రచారాలతోటి ప్రకటనలతోటి ప్రజల దృష్టి మళ్లించారు మీకు అనుకూలంగా ఓటు బ్యాంక్ పెంచుకోగలిగారు అనేది అర్థం చేసుకున్న ప్రజలు ఇంకా ఇంకా మీ ట్రాప్లో పడతారని చెప్పని మీ ప్రభుత్వం పనే ఉచ్చుల్లో ఇరుక్కుంటారని చెప్పని మీరేదో రామోజీరావు గారిని ఏదో చేయగలరు రామోజీరావు గారి సంస్థలో అక్రమాలు ఏదో మీరు వెలుగు తీసే ప్రయత్నం చేయగలరు అని అనుకుంటే నూటి నూరు పళ్ళు మళ్ళొకసారి మీరు బంగపట్టం ఖాయం ఆ రోజు మీ నాన్నగారు బంగపడ్డారు ఈరోజు మీరు కూడా బంగపట్టం ఖాయం ఒక నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేసే సంస్థలని మీరు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించుకున్న పర్వాలే వాళ్ళని ప్రోత్సహించుకున్న పర్వాలా వాళ్ళకి వాళ్ళ మీద రాయితీలు అడగట్లా వాళ్ళు సమాజంలో వ్యాపారంలో భాగస్వాములై ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తా సమాంతరంగా ఉపాధి కల్పన చేస్తూ ఉన్న సంస్థను కాపాడుకోవాల్సిన దగ్గర ప్రభుత్వమే వాటిని దాడులు చేసి దౌర్జన్యాలు చేసి వాళ్ళని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేయడం అనేది నూటికి నూరు పళ్ళు అది మీ ప్రభుత్వ విధ్వంసకర విధానానికి నిదర్శనంగా నిలుస్తుంది ఏ ప్రభుత్వ విధానం అయితే ప్రజావేదిక కూల్చిదేవడం ద్వారా ఏ ప్రభుత్వ విధానం అయితే నిన్న ఆఖరికి ఏలూరులో శ్మశానంలో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన షెడ్యూల్ను కూర్చడం ద్వారా సమాజానికి ఎటువంటి మెసేజ్ మీ ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారో ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు పాలకులుగా ఉన్న మీరు ఎంతటి కుయుక్తులు పనినా కూడా రామోజీరావు గారు అనే వ్యక్తి ఒక మేరు నగ నగదీరుడిలాగా సమాజంలో ఆయన సృష్టించిన ట్రెండ్ని మీరు మార్చ మరకలు అంటించగలము అనుకుంటే అది తిరిగి మీకే అంటుకోవటం ఖాయం మరొక్కసారి రామోజీరావు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ద్వారా మరింతగా ఈ సమాజానికి మేలు జరగాలని మరింత మందికి ఉపాధి కాలని చెప్పని వారు మరింత కాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరింత బలోపేతంగా ఈ ప్రభుత్వాల్లో వ్యవస్థలు జరుగుతున్న లోపాలను ఎత్తుచూపే మనోధైర్యంతో వారు కొనసాగాలని ఆశిస్తున్నాను